నమస్తే, మైసెల్ఫ్ సరసిజ, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంటు ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్ దే. కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. పోలీసు అదుపులో మరో కార్పొరేటర్. భూదందాలపై కరీంనగర్ సిపి సీరియస్. సురక్షిత ప్రయాణంలో డ్రైవర్లే కీలకం. సిబ్బందిని సత్కరించిన ఆర్టీసీఆర్ఎం. మన ఇసుక యాప్ ద్వారా అనుమతులు. స్టాండ్ కమిటీ సమావేశంలో అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఇసుక ఎవరికి కావాలన్నా మన ఇసుక వాహనం మొబైల్ యాప్ ద్వారా అనుమతి తీసుకోవాలని సూచించారు. ఇసుక అనుమతులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు కలెక్టర్. జిల్లాలో ఎక్కడ ఇసుక కృత్రిమ కొరత లేకుండా చూడాలని సంబంధిత శాఖల అధికారులందరూ తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఇసుక తరలించేందుకు జిల్లాలో 2030 వాహనాలు నమోదు చేసుకున్నాయని తెలిపారు. అక్రమ రవాణా చేసే వాహనాలకు ఆన్లైన్ ద్వారా చాలాన్లను జనరేట్ చేసేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, కరీంనగర్ హుజ్రాబాద్ ఆర్డీఓలు మహేశ్వర్ రాజు, మైన్స్ ఏడీ రామాచారి, జెడ్పీసీఈఓ పవన్ కుమార్, ఏసీపీలు పాల్గొన్నారు. ప్రయాణికుల రవాణాలో డ్రైవర్ల సేవలు మరవలేనివన్నారు టీఎస్ఆర్టీసీ కరీంనగర్ రీజనల్ మేనేజర్ సుచరిత. కరీంనగర్ 2 డిపోలో డ్రైవర్స్ డే సందర్భంగా ఉత్తమ విధులు నిర్వహించిన 9 మంది డ్రైవర్లను ఘనంగా సత్కరించారు. ఆయా డిపోల్లోని డ్రైవర్లు చేసిన సేవలను గుర్తు చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 98 డిపోల్లో డ్రైవర్స్ డే వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాలు జరగకుండా ప్రయాణికులను సురక్షితంగా ఇంటికి చేర్చడంలో డ్రైవర్ల పాత్రను ప్రశంసించారు వెహికల్ ఇన్స్పెక్టర్లు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్లు మల్లయ్య, మల్లేశం, రోడ్డు రవాణా సంస్థ ఎంవీఐలు శ్రీనివాస్, నాగలక్ష్మి, ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు డ్రైవర్స్ డే సందర్భంగా ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం జనవరి 24న కార్పొరేషన్ స్థాయిలో డ్రైవర్స్ డే నిర్వహించడం జరుగుతుంది. మా వీసీఎండ్ఎండి గారి పిలుపు మేరకు అన్ని డిపోలలో ఈరోజు కార్పొరేషన్లో 98 డిపోలు ఉన్నాయి. అటు 98 డిపోల్లో కూడా డ్రైవర్స్ వాళ్ళు పడుతున్న శ్రమకి గుర్తింపుగా, వాళ్ళు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈరోజు వాళ్ళని సన్మానించడం జరుగుతుంది. ప్రతి ఒక్క డ్రైవర్కి ఉదయం నుంచి కూడా వాళ్ళు చేసే సేవలు, ఎందుకంటే డ్రైవర్ వృత్తి అన్నది చాలా కష్టమైన వృత్తి. వారు చేసే వృత్తిని గుర్తిస్తూ, వారి శ్రమని గుర్తిస్తూ ఉదయం నుంచి డిపో మేనేజర్ స్థాయిలో ప్రతి ఆఫీసర్ ప్రతి డ్రైవర్కి కూడా ఒక పుష్పగుచ్చం అందజేసి వాళ్ళకి ఒక థ్యాంక్ యూ నోట్ ఇవ్వడం
జరుగుతుంది. కార్పొరేషన్ పరంగా అన్ని డిపోస్లో కూడా ఇదే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి డ్రైవర్ని కూడా సన్మానించడం జరుగుతుంది. అలాగే బెస్ట్ యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్స్ని కూడా డిపో లెవెల్లో సన్మానించడం జరుగుతుంది. ఈరోజు మనం డ్రైవర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. అసలు డ్రైవర్ అంటేనే దేవుడు, అంటే విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం లాగా మీ చేతిలో స్టీరింగ్ ఉంటుంది. అంటే మీరు అంత పవర్ ఉందన్నట్టు, మీరు దేవుడు లాంటి వాళ్ళు. ఓకేనా, మీరు బండి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళా వాళ్ళందరినీ ప్రయాణికులందరినీ గమ్యం చేర్చిన తర్వాత మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అందరినీ క్షేమంగా తీసుకొచ్చినప్పుడు మీకు ఎంత ఆనందాన్ని ఇస్తుంది. ఏ ఒక్కరికి ప్రాబ్లం లేకుండా సురక్షితంగా గమ్యం చేరిస్తే మీకు తెలియని ఎనర్జీ వస్తుంది. అలా ప్రతి ఒక్కరు డ్యూటీలో అలాగే ఏకాగ్రతగా బండి నడపాలి. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ అవి అక్కడే వదిలేయండి. టైంకి డ్యూటీకి వచ్చి బండి కండిషన్ అవన్నీ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. అలాగే బస్సులో ఎవరితో కూడా సార్ చెప్పినట్టు మీ ఏకాగ్రత అంతా స్టీరింగ్ పైన ఉంచి గమ్యం మీదే ఉంచి సురక్షితంగా ప్రయాణికుల్ని చేర్చాలని కోరుకుంటున్నాను. సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ విద్యలోని నైపుణ్యాలు పెంపొందించుకుంటూ జీవిత ఆశయాలను నెరవేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి. మేనేజ్మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ కళాశాల లక్ష్యమన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఫార్మా కాలేజీలో ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ సైన్స్ కాలేజీలో బీ ఫార్మసీ విభాగం ఆధ్వర్యంలో ఎక్స్ప్రాంజా 2K24 ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఆ సంస్థ చైర్మన్ రమేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. క్రమశిక్షణ, చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో చదివిన వేల మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చినట్లు గుర్తు చేశారు. అనంతరం క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రామ నరసింహారెడ్డి, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ అప్పారావు, బీ ఫార్మసీ హెచ్ఓడి డాక్టర్ రవీందర్ రెడ్డి, మీడియా ఇన్ఛార్జ్ గుంటి రమేష్, ఇతర విభాగ అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ ఎవరు కూడా నాకు తెలిసి ఇప్పుడే ప్రిన్సిపల్తో మాట్లాడుతుంటే ఆల్మోస్ట్ పిల్లలందరూ కూడా ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్ అంటే ఆల్మోస్ట్ 80% స్టూడెంట్స్ ఇమీడియట్గా ప్లేస్ అయిపోతున్నారు సార్. ఎవరు కూడా ఐడియాగా ఉండట్లేదు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బీ ఫార్మసీ. ఇట్స్ ఎ గుడ్ గుడ్ సార్. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మీ బ్యాచెస్ అందరికీ కూడా అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్స్ కల్పించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మరి లైఫ్లో మీరు సెటిల్ కావాలని చెప్పి బలమైన ఒక డిటర్మైన్డ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇన్స్టిట్యూషన్స్కి మీకు అడ్మిషన్ దొరకగానే రావడం జాయిన్ కావడంతో అయిపోదు. మరి ఈ ఫోర్ ఇయర్స్ అనేది లాంగ్ జర్నీ. మీ కెరియర్లో చాలా ఇంపార్టెంట్, మీ జీవితంలో చాలా మలుపు తిప్పేటువంటి దిశ ఇది. సో దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మీరు డిసిప్లిన్గా, కమిటెడ్గా, డిటర్మైన్డ్గా ఉండి మీ యొక్క హైయెస్ట్ పర్సంటేజ్ సాధిస్తూ అద్భుతమైనటువంటి మార్క్స్తోని ప్లేస్మెంట్ సంపాదించని చెప్పేసి నేను కోరుతున్నాను. మరి అదేవిధంగా టీచర్స్ అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం పిల్లల్ని. ఈరోజు చూసినట్లయితే పిల్లలు ఉన్నటువంటి ఇప్పుడు సొసైటీలో ఉన్నటువంటి చేంజెస్, సోషల్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. మరి సజెషన్, మరి గైడెన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్, డోంట్ డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ అకాడమిక్ యాక్టివిటీస్. కరీంనగర్ సర్క్యూట్ గెస్ట్ హౌస్ బోర్డు స్థానంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కరీంనగర్ పేరుతో మరో బోర్డును ఏర్పాటు చేశారు అధికారులు. ప్రభుత్వం తీసుకున్న చర్యను స్వాగతించారు ప్రజామిత్ర వ్యవస్థాపకులు కురిపి వేణుగోపాల్. కరీంనగర్ గెస్ట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఉన్న పేరును గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించిందని, అప్పుడు తాము వ్యతిరేకించినట్లు గుర్తు చేశారు. వెటర్నరీ కాలేజీ స్థలంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ భవన నిర్మాణం చేపట్టడం కూడా సరికాదన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ పేరుతో 750 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని, దీనిపై కూడా సమగ్ర విచారణ చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. గతంలో ఇది గత 50 సంవత్సరాల నుండి కూడా ఆర్ఎంబి గెస్ట్ హౌస్గా ఈ కరీంనగర్ జిల్లా రాజకీయ రంగానికి, వివిధ రంగాలకు ఎన్నో సేవలు అందించినటువంటి భవనం ఇది. నూతనంగా భవన నిర్మాణం చేసినప్పుడు పేరు మార్చారు. కరీంనగర్ మన సర్క్యూట్ హౌస్ అని చెప్పి అప్పుడు పేరు మార్చినప్పుడు కూడా మేము అపోజ్ చేసినాం. దాన్ని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మేము చెప్పినాము, పేరు మార్చడం కరెక్ట్ కాదు, ఇది ఆర్ఎంబి గెస్ట్ హౌస్ అట్లాగే కొనసాగాలని చెప్పినాము. వరంగల్ పట్టణంలో 5 గెస్ట్ హౌస్ ఉన్నాయి దగ్గర దగ్గర. అక్కడ కూడా ఆర్ఎంబి గెస్ట్ హౌస్ ఉన్నది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గెస్ట్ హౌస్ ఉన్నది, ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉన్నది,
అక్కడ ఇంకా ఇంకో అక్కడ మొత్తం ఒక 5 గెస్ట్ హౌస్ ఉన్నాయి. ఎక్కడ కూడా పేరు మార్చలేదు, ఇక్కడ పేరు మార్చారు. సో మేము ఇది కరెక్ట్ కాదని చెప్పినాము. పక్కనే వెటర్నరీ డిపార్ట్మెంటు, కుక్కలు ఉన్న గోమాతాలకు సంబంధించినటువంటి వెటర్నరీ డిపార్ట్మెంటు స్థలం లోపల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టద్దని చెప్పినాం మేము పర్సనల్గా. అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కమలాకర్ గారితో పర్సనల్గా కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు వేరే దగ్గర కలెక్టరేట్ గ్రౌండ్లో కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ గ్రౌండ్లో కానీ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో కానీ స్థలం తీసుకొని కట్టుకుంటే ఇక్కడ ఇంకా వేరే తీసుకుంటే బాగుంటుందని చెప్పినాం. సో ఈ ఇప్పటికైనా కానీ ఈ భవనం యొక్క పేరు మార్చిర్రు, దానికి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం, కరీంనగర్ పట్టణ ప్రజల తరఫున. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీగా ఏకగ్రీవ ఎన్నిక పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఆ సంఘం ప్రతినిధులు. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో టపాసులను పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు మునిగంటి అనిల్ మాట్లాడుతూ, ఎన్ఎస్యుఐ ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్లిన పొన్నం ప్రభాకర్ నేడు రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారని, ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్కు ఎమ్మెల్సీ అవకాశం వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పురుమల్ల శ్రీనివాస్, రాంప్రసాద్, సాయి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లోపల కష్టపడ్డ వారికి తగినటువంటి గుర్తింపు, తగినటువంటి స్థానం ఉండడానికి నిదర్శనం ఇవల్ల మా పొన్నం ప్రభాకర్ అన్న గారు. వారి వల్ల ఎన్ఎస్యుఐ జెండా పట్టుకొని ఇక నేడు కరీంనగర్ మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే తరహా లోపల మా బల్మూరు వెంకట్ గారు 9 సంవత్సరాలు నిరంతరం విద్యార్థుల కోసం కృషి చేసి ఎన్నోసార్లు జైలుకు పోయి ఎన్నోసార్లు హాస్పిటళ్ళలో పోయి ఆయన పక్కలో ఎంటలు ఇరగొట్టుకొని ఎన్నోసార్లు విద్యార్థుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి మా బల్మూరు వెంకట్ గారు కాబట్టి వల్ల కాంగ్రెస్ పార్టీ లోపల ఎవరైతే కష్టపడతారో వారికి కంపల్సరీ ఒక స్థానం ఉంటుందని తెలపడానికి ఇవాళ అధిష్టానం ఇవాళ ఈ నిర్ణయం తీసుకుంది. మేము చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇవాళ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరూ, తెలంగాణలో యువకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విద్యార్థుల కోసం నిరంతరం కృషి చేసినటువంటి వెంకట్కి ఇవాళ ఎమ్మెల్సీ ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఏదైతే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ఎస్యుఐ ఒక ఉన్నత స్థానాన్ని వల్ల ప్రతి క్షేత్రస్థాయిలో కూడా గెలుపొందడానికి మేము పనిచేసినాం. అదే తరహా లోపల ఇవాళ మా పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో, శ్రీధరనాయ నాయకత్వం, జీవన్రెడ్డి గారి నాయకత్వంలో, అదే మా బల్మూరు వెంకట్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ గారి నాయకత్వంలో కూడా రానున్నటువంటి ఎలక్షన్స్ లోపల అదే విధంగా పనిచేసి ప్రతి ఒక్కరిని గెలిపించుకుంటామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తాను. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్యూబ్ నేపథ్యంలో కరీంనగర్లో అరెస్టుల పర్వం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. మొన్న 12వ డివిజన్ కార్పొరేటర్ తోట రాములను అరెస్టు చేసి రిమాండ్కు పంపగా, తాజాగా 21వ డివిజన్ కార్పొరేటర్ జంగిలి సాగర్ లొంగుబాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సిపి అభిషేక్ మహంతి ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్ అఫెన్సెస్ వింగ్కు ఫిర్యాదులు వస్తూ ఉండగా సమగ్ర విచారణ చేపట్టి అరెస్టు చేస్తున్నారు. ఇప్పటి వరకు 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లపైన కేసులు నమోదు కాగా, మరో 2 కార్పొరేటర్లపైన కూడా విచారణ కొనసాగుతుందనే చర్చ జరుగుతోంది. భూ కబ్జాదారుల గుండెల్లో గుబులు రేపుతున్నారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి. ఫైనాన్షియల్ అఫెన్సెస్ వింగ్కు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టి జైలుకు పంపుతున్నారు. తాజాగా కరీంనగర్ సీతారాంపూర్కు చెందిన మరో బీఆర్ఎస్ కార్పొరేటర్ జంగిలి సాగర్ లొంగుబాటు కలకలం రేపుతోంది. లింగారెడ్డి అనే ఉపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన పోలీసులు అతని కోసం వేట కొనసాగించారు. దాదాపు 3 రోజులుగా పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకుని తిరుగుతున్న జంగిలి సాగర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ జంగిలి సాగర్ పోలీస్ కమిషనరేట్లో దర్శనమివ్వడం సర్వత్రా చర్చకు తెరతీసింది. భూదందాలపై పలు ఫిర్యాదులు అందడంతో అన్ని కేసుల్లోనూ విచారణ జరిపించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. ఇటీవల లింగారెడ్డి కరీంనగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు వీడియో ఫుటేజీని కూడా పరిశీలించిన పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. లింగారెడ్డికి సంబంధించిన భూమిలోంచి రోడ్డును వేయించిన సాగర్ బాధితుడి వద్ద నుండి 10 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. బీఆర్ఎస్ కార్పొరేటర్ జంగిలి సాగర్తో పాటు అదే పార్టీకి చెందిన మరో 2 కార్పొరేటర్లపై కూడా కేసులు నమోదైనట్లు ప్రచారం జరుగుతోంది. ఫైనాన్షియల్ అఫెన్సెస్ వింగ్ ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే భూ కబ్జాలకు సంబంధించిన 120 ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.
ఇందులో ప్రజా ప్రతినిధులపై వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యమిస్తూ విచారణ కొనసాగిస్తున్నట్లు ప్రస్తుత చర్యలను బట్టి తెలుస్తోంది. గతంలో పలువురు ప్రజాప్రతినిధుల భూ కబ్జాలపై మైత్రి ఛానల్ అనేక కథనాలు ప్రసారం చేసిన విషయం తెలిసింది. ఇందులో తాజాగా పోలీసుల అదుపులో ఉన్న జంగిలి సాగర్పై కూడా కథనం ప్రసారమైంది. అయితే ప్రస్తుత సిపి చొరవతో వీటిపై దర్యాప్తు కొనసాగడం పట్ల బాధితుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. వచ్చే నెల 5వ తేదీన హలో బీసీ చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు బీసీ యువజన సంఘం నిరుద్యోగ జేఏసీ జాతీయ అధ్యక్షులు నీలం వెంకటేష్. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం బీసీల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. బీసీల కులగణన డిమాండ్ చేస్తూ జాతీయ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. దామాషా ప్రకారం బీసీలకు నిధులు కేటాయించాలని, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం, ప్రతినిధులు నల్లగోని శ్రీనివాస్, అనుమాస నితిన్, లింగంపల్లి శ్రీనివాస్, బెల్లం నరేందర్ పాల్గొన్నారు. ఈరోజు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి పిలుపు మేరకు కరీంనగర్లో మరి హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున మరి ప్రజలకు బీసీలకు పిలుపునియడం జరిగింది. ఇప్పటికీ 70 సంవత్సరాలు గడుస్తున్న బీసీలకు బిచ్చగాళ్ళలాగా ఉక్కు పాదాల కింద తొక్కి పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలకు, ఈరోజు బీసీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. 1915-16లో కులగణన, జనగణనలో కులగణన బ్రిటిష్ వాళ్ళు చేపించినటువంటి కులగణను మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాటిని గంప కింద కమ్మిపెట్టి లెక్కలు ప్రకటించకపోవడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. 2010లో మరి సుష్మా స్వరాజ్ స్వర్గీయులు, గౌరవనీయులు మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. జనగణనలో కులగణన ఎప్పుడైతే చేపడతామో బీసీలకు తగిన న్యాయం జరుగుతుంది, బీసీ బిల్లు ద్వారానే మరి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడానికి అవకాశం ఉంటుందని చెప్తే మరి ఇప్పటివరకు ఈరోజు మరి అదే బీజేపీ పార్టీ అధికారంలోకి ఉంది, అందులోనూ ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉండి కూడా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ పెట్టకపోవడం, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టకపోవడం, కేంద్రంలో ఒక ప్రమోషన్లో రిజర్వేషన్లు కూడా పెట్టకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. వచ్చే నెల 5వ తారీఖు నాడు హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం భాగంగా ఈరోజు చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం తెలంగాణ చౌక్లో చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి జేఏసీ జాతీయ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేష్ గారు మరియు యువజన సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ఇక్కడ సహచర బీసీ నాయకులు అందరం ఈ తెలంగాణ చౌక్లో రావడం జరిగింది. రేపు జరగబోయే పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా అందరం కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరం ఏకమై హలో బీసీ చెల్లో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేద్దామని చేపిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ జై బీసీ జై జై బీసీ. పెద్దపల్లి జిల్లా కుక్కల గూడూరుకు చెందిన సైకత శిల్పి రేవెల్లి శంకర్ అంతర్జాతీయ ప్రశంసా పత్రం అందుకున్నారు. అసోంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్లో రెండోసారి పాల్గొన్న ఆయనకు పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ సందర్భంగా రేవెల్లి శంకర్ మాట్లాడుతూ, ఇటీవల కరీంనగర్లో ఇసుకతో అయోధ్య బాలరాముణ్ణి నిర్మించినట్లు తెలిపారు. గతంలోనూ అనేక మంది మహనీయుల చిత్రాలను ఇసుకతో నిర్మించినట్లు తెలిపారు. రానున్న కాలంలోనూ మరిన్ని సైకత కళాఖండాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గత 10 సంవత్సరాల నుంచి నేను ఈ శాండ్ ఇసుకలో సైకత శిల్పాలు చేయడం జరిగింది. నేను ఆల్రెడీ ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్గా 2 సార్లు నేను ప్రశంసా పత్రం తీసుకోవడం జరిగింది ఒడిశా రాష్ట్రం నుంచి. ఈ మధ్యలోనే నేను ఆల్రెడీ ఈ నెల జనవరి 22 తారీఖున అయోధ్యలో బాలరాముని విగ్రహాన్ని సైకత శిల్పం చేయడం జరిగింది. ఒక అంతర్జాతీయ కళాకారుడుగా, సైకత శిల్పిగా నేను ఇది దేవుడిచ్చిన ఒక పూర్వజన సుకృతం అనుకుంటున్నాను. నేను ఇది ఇలాంటి ప్రోగ్రామ్స్ మునుముందు ఇంకెన్నో చేయాలనుకుంటున్నాను. నాకు ఆ దేవుడు కూడా మంచి మంచి క్రియేటివిటీ ఆలోచనలు రావాలి. ఇది ఇప్పటివరకు నేను 2వ సారి ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ సందర్భంగా ప్రపంచ దేశ కళాకారులతోటి నేను పార్టిసిపేట్ చేయడం, అది నాకు
అక్కడ ప్రశంసలు అందుకోవడం ఇది రెండోసారి. ఇది ఈ ఆలోచనతో ఈ అయోధ్యలో రామ బాలరాముని విద్యం దేవాలయం సందర్భంగా అక్కడ బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా నేను ఈ సైకత శిల్పం ఇసుకలో తడి ఇసుకతోటి సైకత శిల్పం చేయడం జరిగింది. బాలరాముంది అది ఒక కళాకారుడిగా నా పూర్వ జన్మ సుకృతం. ఇప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ కళాకారుడిగా నాకు ఒరిస్సా రాష్ట్రం నుంచి సర్టిఫికేట్ రెండోసారి ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని నేను ఇంకా ఎన్నో ప్రోగ్రాలు చేయాలి మున్ముందు అని ఆ భగవంతుని నేను మంచి క్రియేటివ్ ఆలోచన ఇవ్వాలని కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను పీఈటీ రాజబాబు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ మల్లేష్ గౌడ్తో కలిసి ప్రారంభించారు ఎస్ఐ చంద నరసింహారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని, నైపుణ్యాన్ని కలిగిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెచ్ఎం శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఎల్ఎండి కాలనీ వద్ద బైక్ను కారు ఢీకొట్టిన సంఘటనలో బైక్ రైడ్ చేస్తున్న బండి రవికి తీవ్ర గాయాలయ్యాయి. సైదాపూర్ మండలం లస్మన్నపల్లికి చెందిన రవి పని నిమిత్తం రోడ్డుపైన వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుణ్ణి చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ సంఘటనపై ఎల్ఎండి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. సమకాలీన అంశాలను అక్షర ఆయుధంగా మలచి సామాజిక మార్పు దిశగా రచనలు చేస్తున్నారని కవి పెనుగొండ బసవేశ్వర్ను ప్రశంసించారు పలువురు వక్తలు. పెట్టుబడిదారి వ్యవస్థ, కుటుంబ విలువలే కాకుండా ప్రాంతీయ, జాతీయ సమస్యలను కవితాంశాలుగా ఎంచుకుని రచనలు చేస్తున్నారన్నారు. కరీంనగర్లో పెనుగొండ బసవేశ్వర్ రచించిన ప్రశ్నను మింగిన కాలం పుస్తక ఆవిష్కరణలో పలువురు ప్రముఖ కవులు, రచయితలు పలు అంశాలు ప్రస్తావించారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కవి పెనుగొండ బసవేశ్వర్ రచించిన ప్రశ్నను మింగిన కాలం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ప్రముఖ సాహితీ విమర్శకులు, విశ్లేషకులు గుంటూరు లక్ష్మీ నర్సయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో జరుగుతున్న అణచివేత, అఘాయిత్యాలు, అభద్రత ఇలాంటి ఎన్నో అంశాలపైన ప్రశ్నలను సంధిస్తూ ప్రశ్నను మింగిన కాలం కవిత సంపుటిని వెలువరించారన్నారు. బసవేశ్వర్ కేవలం కవిత్వమే కాకుండా కథలు, సమీక్షలు, కార్టూన్లు, చిత్రలేఖనం వంటి వివిధ కళల్లో రాణిస్తున్నారని పలువురు వక్తలు ప్రశంసించారు. తెలంగాణ రచయితల వేదిక జిల్లా శాఖ అధ్యక్షులు సివి కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కాలమిస్టు అనిల్ డానీ పుస్తకాన్ని సమీక్షించగా కవులు జూకంటి జగన్నాథం, గాజోజు నాగభూషణం, బుర్ల వెంకటేశ్వర్లు, అన్నవరం దేవేందర్, కందుకూరి అంజయ్య, శ్రీరామ్ పుప్పాల, వాసాల వరప్రసాద్, కవయిత్రులు తోట నిర్మలారాణి, పెనుగొండ సరసిజ, రామానుజం సుజాత, నీలగిరి అనిత, పత్యం వసంత, కవులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. అలాగే ఈయన కవిత్వం చదివినప్పుడు నాకు సులువుగా హాయిగా చదవగలుగుతుంది. ఎందుకు చదవగలుగుతున్నాను అని చూస్తే చాలా ప్లెయిన్ లాంగ్వేజ్, సింపుల్ లాంగ్వేజ్, చిన్న చిన్న మాటలు. అలాగే క్లుప్తమైన వాక్యాలు, పెద్ద ఆడంబరమైన బడాయి శైలి లేదు. ఫ్లవరీ లాంగ్వేజ్ వాడాలనే తపన ఎక్కడా కనపడదు. హాయిగా ముందుకు సాగేటటువంటి కవిత్వం ఇంట్లో కనపడదు. అయితే ఇంత ప్లెయిన్గా రాసిన, సింపుల్గా ఉన్న భాష ఈ మోడర్న్ టెక్నాలజీతోనే ఇతన కవిత్వంలో బసవేశ్వరులు నాకు మూడు లక్షణాలు అయింది. ఈ రోజున సభ లోపల ముఖ్యమైనటువంటి ఈ కవిత్వం గురించి, ఆ కవిత్వ లోతుబాతులు, మంచి చెడులు, తర్వాత విలువైన సూచనలు కూడా వచ్చాయి నాకు. అది అవసరం, ఎందుకంటే ఎప్పుడూ కూడా మెరుగవ్వడానికి అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మనం మేము తురుంఖానమనో లేకపోతే అన్నీ సాధించేశానో అనే అనుకునే స్థాయి ఎవరికీ ఉండదు.
ఆ మాటకు వస్తే మనం గొప్ప గొప్ప వాళ్ళం అనుకున్న వాళ్ళకి కూడా ఉండదు. ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అన్న లక్ష్మీ నరసయ్య గుంటూరు. ఫస్ట్ టైం మేము అనుకున్నప్పుడు ఒకటేంటంటే ఇందులో కవిత్వం అనేది పరిధులు లేనటువంటి ప్రాంతీయ భేదాలు లేకుండా విశ్వవ్యాప్తం కావాలనేది కవిత్వం చేయాల్సిన పని. అట్లా కరీంనగర్ కవిత్వం తన పరిధిని దాటి కొంచెం విస్తృతం అవ్వాలంటే మనము ఇతర ప్రాంతాల నుంచి లబ్ధ ప్రతిష్టలు అయిన వాళ్ళని మనం పిలిపించుకుంటే ఆ రీచ్ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు గుర్తొచ్చిన మొట్టమొదటి పేరు లక్ష్మీ నరసయ్య గారు. 420 హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలా బట్టలు ఉడదీస్తామన్నారు బీఆర్ఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అబద్దాలను నమ్ముకొని మోడీ ప్రధాని అయ్యాడని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో 14 నియోజకవర్గాలలో ఓడిపోయామని సానుభూతితో తెలంగాణ అభ్యర్థులు గెలిచారన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదింది కరీంనగర్ జిల్లా అని, డిసెంబర్ 3న వచ్చిన ఫలితం వల్ల నిరాశ చెందాల్సిన అవసరం లేదని, భవిష్యత్తు మనదేనని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు కేటీఆర్. కరీంనగర్ రేకుర్తి రాజశ్రీ గార్డెన్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ స్థాయి సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ హాజరై మాట్లాడారు. ప్రజలను కించపరిచేలా నాయకులు కార్యకర్తలు వ్యవహరించవద్దని హితవు చెప్పారు. రైతు బంధు అకౌంట్లలో పడని వారు కాంగ్రెస్ వారిని ఏ చెప్పుతో కొడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హామీలు నెరవేర్చనందుకు ప్రజలు కాంగ్రెస్ నేతలను చెప్పుతో కొడతారన్నారు కేటీఆర్. నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు. ఒక్క అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతుంది అంటారు. ఒక్క అబద్ధం 100 అబద్ధాలు చెప్పైనా లగ్గం చేయాలి అంటారు. అవన్నీ నమ్ముకొనే మోడీ గారు ప్రధానమంత్రి అయిండు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు. ఎట్లనా మీరు చూడండి వాళ్ళ హామీలు వాళ్ళ మాటలు. నిజంగా చెప్పాలంటే పాపం కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా కలలు కూడా అనుకోలే. అందుకే వాళ్ళు అధికారంలోకి వస్తాము ఇవన్నీ నిలబెట్టుకోవాల్సి వస్తుంది అని వాళ్ళు కూడా అనుకోలే. నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటా పోయారు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ, నువ్వు ఏది పడితే అది ఫ్రీ అనుకుంటా వర్లుకుంటా పోయినరు. వాళ్ళు కూడా అనుకోలే మనం లెక్క కడతాం 420 హామీలు దొరకబడతాం అనుకోలే. అందుకే నేను అనేది మీతో ఒకసారి ఆ ఓట్ల స్లైడ్ పెట్టమా, ఆ ఓట్లది చూడండి ఒక్కసారి మీరు ఏం జరుగుతుంది కరీంనగర్ లోక్సభలో రేపటి రోజున ఆ ఓట్లల్లో అంటే, తప్పకుండా మొన్న కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళల్లో చాలామంది ఇప్పటికే పశ్చాత్తాప పడుతున్నారు, బాధపడుతున్నారు. ఊళ్ళల్లో రైతులు బాధపడుతున్నారు. ఇదేమిరా నాయన, కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులలో 10 రోజులలో రైతు బంధు వస్తుండే, ఇదేం గుంపు మేస్త్రి పాలనరా నాయన, ఇప్పటివరకు రైతు బంధు దిక్కులేదు. ముఖ్యమంత్రి పదవి చేయడానికి అనుభవం ఉందా అంటే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, ఏ గదేం పదవే గుంపు మేస్త్రి లెక్క. సోషల్ మీడియా సమావేశంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలపైన విరుచుకుపడ్డారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించేందుకు సోషల్ మీడియా వారియర్స్ కష్టపడి పనిచేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దుష్ప్రచారాలను తిప్పికొట్టి అసలు నిజాలేంటో ప్రజలకు కళ్లకు కట్టే విధంగా చెప్పాలన్నారు. కేసీఆర్ రాబోయే తరాల కోసం గోదావరి, కృష్ణా నదులపై ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించారన్నారు. దేవుళ్లపై రాజకీయాలు చేయబోమని, యాదగిరి గుట్ట నిర్మాణం చేసి ఎక్కడా కూడా రాజకీయం చేయలేదన్నారు. సుదీర్ఘంగా 13 సంవత్సరాలు కొట్లాడినాం, తెలంగాణ తెచ్చినాం. తెచ్చిన తెలంగాణని 10 సంవత్సరాలు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన ఈ రాష్ట్రాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేశామో ఇప్పటి వరకు మీతో మాట్లాడిన మిత్రులు మీకు అన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పినరు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క విషయం పైన ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా మిత్రులు ఇది మీరు అర్థం చేసుకోవాలి, 10 మందికి మనం చెప్పాలి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో వినోద్ కుమార్ను గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. తెలంగాణపై కాంగ్రెస్ బీజేపీలకు పట్టలేదని, ప్రస్తుత పాలనలో రైతులు రోడ్డెక్కే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.8% ఓడిపోయామని, వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుదామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయ్య బాలకిషన్, సతీష్ బాబు, జీవీ రామకృష్ణారావు, మేయర్ సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, ఆయా నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలి, బాధితులు
ప్రతి ఒక్కరికి ఆవేదన ఉంటుంది. ఏవైతే తెచ్చుకున్న తెలంగాణ అలా దొంగలు పడతారా అనే ఆవేదన ఉన్నది. ఇప్పటికే రైతు రోడ్డు మీద వస్తున్నారు కాబట్టి సోదరులారా, 1.8% తోటి అధికారం పోయిన కావచ్చు. వాస్తవం ఒక మాట చెప్తాయన్న, ఈ కాంగ్రెస్ వాళ్ళు గిర్ర వీగుతుంటే నా ఒళ్ళంతా మండుతుంది. చిర్రపుల్లి వాగినట్టు ఉన్నాడు. కానీ బిడ్డ కాంగ్రెస్ వాళ్ళకి చెప్తా ఉన్నాం, ఏదో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయనకు చెప్తా ఉన్నాం, ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో దోకులేదు భాయ్, మీరంతరం మేమంతరంగా దోకులేదు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రజాప్రభుత్వాన్ని కూల్చడం ఎవరితరం కాదని 64 మంది ఎమ్మెల్యేలు ఏకదాటిపైన ఉన్నారని స్పష్టం చేశారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ నుంచి ధర్మపురి వెళ్తున్న సందర్భంగా కరీంనగర్లో కాసేపు ఆగి ఆయన మాట్లాడారు. ఐటీ కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా ఇతర జిల్లాలకు విస్తరిస్తామన్నారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాల్లో మంచి విషయాలను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామన్నారు. మేడిగడ్డ నాణ్యత ప్రమాణాల విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియడమే కాకుండా దానికి సంబంధించిన నివేదికను కూడా ప్రభుత్వం రూపొందిస్తుందని అన్నారు. కరీంనగర్లో ఐటీని బలోపేతం చేసేందుకు హెచ్సిఎల్ లాంటి పెద్ద సంస్థలను ఆహ్వానిస్తున్నామని అన్నారు. నగరంలోని బైపాస్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు షాల్వాతో శ్రీధర్ బాబును సత్కరించారు. ముందుకు పోతా ఉన్న ఐటీ రంగాన్ని మేము ఆ రోజే మీకు 2010-11లోనే 2 టైర్ సిటీస్లో మొదలు పెట్టాలని చెప్పినాం. కాలక్రమేణా 2 టైర్ సిటీస్ కూడా ఈరోజు కరీంనగర్ కానీ ఇక్కడ కానీ వచ్చింది. మేము ఈరోజు ఏం చెప్తా ఉన్నాం, 3 టైర్ సిటీస్ కూడా, 3 టైర్ టౌన్స్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అక్కడ కూడా ఈ ఐటీ రంగంలో నైపుణ్యం ఉన్న అనేక మంది విద్యార్థులు ఉన్నారు. వారిని కూడా గుర్తించి అక్కడే దగ్గరలో సదుపాయం కలిగిస్తే, ప్రత్యేకంగా మరి అక్కడ ఉన్న మహిళా సోదరిమణులకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో చేరువలో ఉన్న దగ్గరి టౌన్కు సంబంధించి ఈరోజు మొత్తం కనెక్టివిటీ నెట్వర్క్ కూడా పూర్తి స్థాయిలో మరి అందుబాటులో ఉన్న తరుణంలో తీసుకురావాలని మేము ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా ప్రయత్నం పూర్తి స్థాయిలో గట్టిగా తీసుకెళ్తాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.